ఫిబ్రవరి 7 మీ పుట్టినరోజా. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకుంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. శ్రీకాంత్ కిదాంబి. శ్రీకాంత్ కిదాంబి ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్. నేడు ఆయన పుట్టినరోజు. శ్రీకాంత్ ఫిబ్రవరి 7, 1993 ఆంధ్రప్రదేశ్లోని రావులపాలెంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు శ్రీకాంత్ నమల్వర్ కిదంబి. హైదరాబాద్ లోని గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ట్రైన్ అయ్యారు. శ్రీకాంత్ 2011 కామన్వెల్త్ గేమ్స్ లో మిక్స్డ్ డబుల్స్ లో సిల్వర్, డబుల్స్ లో బ్రౌన్స్ మెడల్స్ ని గెలిచారు. 2012 మలేషియాలో జరిగిన జుల్ఫద్లీ జుల్కిఫ్లీలో సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత 2013 థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ ఈవెంట్ లో కూడా మెన్ సింగిల్స్ లో టైటిల్ ని గెలుచుకున్నారు. అలాగే ఇండియా ఓపెన్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ లో రన్నర్అప్ గా నిలిచారు. ఆ తర్వాత 2015 స్విస్ ఓపెన్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. 2016 సౌత్ ఏషియన్ గేమ్స్ లో 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. 2017 ఇండోనేషియా సూపర్ సిరీస్ టైటిల్ ని గెలుచుకున్నారు. ఆ తర్వాత డెన్మార్క్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకున్నారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత 2019 సౌత్ ఏషియన్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ గెలిచారు. శ్రీకాంత్ కిదంబి 2018 మార్చి 21 రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీని అందుకున్నారు. షఫాక్ నాజ్. షఫాక్ నాజ్ ప్రముఖ టీవీ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. షఫాక్ నాజ్ ఫిబ్రవరి 7, 1993 ఉత్తరప్రదేశ్లోని మీరట్ లో జన్మించారు. ఈవిడ 2010 వచ్చిన సప్నా బబుల్ కా బిడాయి అనే సీరియల్తో నటిగా పరిచయమై సంస్కార్ లక్ష్మి, క్రైమ్ పెట్రోల్, శుభ్ వివాహ్, అదాలత్, గూమ్ర, లాల్ ఇష్క్, విక్రమ్ బీటల్ కి రహస్య గాథ లాంటి సీరియల్లో నటించారు. ఈవిడ సీరియల్స్ లోనే కాక 2017 వచ్చిన గెస్ట్ ఇన్ లండన్, 2019 వచ్చిన హలాల్, ముష్కిల్ లాంటి హిందీ సినిమాల్లో కూడా నటించారు. శోభా మోహన్. శోభా మోహన్ ప్రముఖ మలయాళ నటి. నేడోడు పుట్టినరోజు. శోభా మోహన్ ఫిబ్రవరి 7, 1969 కేరళలోని కొట్టరక్కర్లో జన్మించారు. ఈవిడ మొదట 1965 వచ్చిన తోమంటే మక్కల్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ తర్వాత 82 బెలూన్ సినిమాతో నటిగా పరిచయమై గిఫ్ట్ ఆఫ్ గాడ్, మలయాళీ మామను, వనక్కం, మాయా బజార్, ఎస్ఎంఎస్, సైకిల్, భ్రమరం, రాబిన్హుడ్, ప్లస్ 2, జానీ జానీ ఎస్అప్ప, వల్లికెట్టు, శుభరాత్రి లాంటి మలయాళ సినిమాల్లో నటించింది. ఈవిడ గౌండర్ వీటు, మాపిళ్ళై, సాతం పొడాతే, కిడారి లాంటి తమిళ సినిమాల్లో నటించింది. ఈవిడ కేవలం సినిమాల్లోనే కాకుండా వలయం, వెలంకన్ని మతువు, చూడు, రామేటన్, సంగమం, శివకమి, పరస్పరం, మక్కల్ లాంటి టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. అలోక్ రాజ్బాదే ప్రముఖ భారతీయ నటుడు, డైరెక్టర్, సింగర్. నేడు ఆయన పుట్టినరోజు. అలోక్ రాజ్బాదే ఫిబ్రవరి 7, 1989 మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. ఈయన 2008 వచ్చిన భోజ్పురి సినిమా ఉదయ్ భూన్తో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 2009 మరాఠీ సినిమా బోకియా సత్పండే సినిమాతో మొదలై బిహార్, చింటూ, రామ్ మాధవ్, ఫ్యామిలీ కట్టా, కాసవ్, పింపల్ లాంటి సినిమాల్లో నటించారు. ఈయన మరాఠీ అశ్లీల ఉద్యోగ మిత్రమండల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పవటాలోజీ, డాన్సూర్, మీ గిలప్, సింధు సుధాకర్ రూమ్ అని ఇటర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన హిందీలో దేఖ్ తమాషా దేఖ్, జూమ్ బరాబర్ జూమ్, బెట్కే నీచే రహనే వాలి లాంటి సినిమాల్లోనూ నటించారు. ప్రాచీషా ప్రముఖ భారతీయ నటి, ఇంటర్నేషనల్ కథక్ డాన్సర్. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ ఫిబ్రవరి 7, 1979 మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ప్రాచీషా 2000 వచ్చిన హేరామ్ సినిమాతో పరిచయం. నమస్తే సే హలో టు లవ్, ఇసీ లైఫ్ మే, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఆకాశవాణి, ABCD2, జుద్వా 2,
ముల్క్ లాంటి సినిమాల్లో నటించింది. రాజేష సినిమాల్లోనే కాకుండా కోషిష్ ఏక్ ఆశా కుండలి, కయామత్, ఇస్ ప్యార్ కో క్యానందు, ఏక్ బార్ ఫిర్ లాంటి టీవీ సీరియల్స్లో నటించింది. ఈవిడ కథక్ డాన్సర్గా ఒక నిమిషంలో 93 స్పిన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాత 2015లో ఈవిడ కథక్ అంబాసిడర్గా ఇండియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఆస్టన్ కుచర్ ప్రముఖ హాలీవుడ్ నటుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు. అమెరికాలో 1978 ఫిబ్రవరి 7న పుట్టిన ఆయన సినిమాల్లోకి రాకముందు పలు యాడ్స్లో మోడల్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆపై టీవీల్లో కూడా నటించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి కమింగ్ సూన్, డూడ్, వేర్ ఈజ్ మై కార్, జస్ట్ మ్యారీడ్, మై బాస్ డాటర్, వాట్ హ్యాపెండ్ ఇన్ లాస్ వేగాస్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ పక్క వినోద రంగంలో అలరిస్తూనే మరో పక్క ఏడు హై టెక్నాలజీ స్టార్టప్స్తో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. దాదాపు 60 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. స్కైప్, ఫోర్ స్క్వేర్, ఫ్యాబ్.com లాంటివి వాటిలో ఉన్నాయి. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరో బర్త్డే విషస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.